రైటవే ఇప్పుడు మీ ముందు వస్తున్నాను జనవరి 1వ తారీఖున రిలీజ్ అవుతున్న ఒక వన్ ఆఫ్ ది బంపర్ సూపర్ డూపర్ హిట్ సినిమా పేరు ఉల్లాలా 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 సినిమా తాలూకా కాస్ట్ క్రియూ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ మీతో ఉన్నారు వాతో పాటు మరొక అందమైన అమ్మాయి అనుష ది యాంకర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ప్లీజ్ కంటిన్యూ అనుష థాంక్ యూ సర్ సర్ మీ పొజిషన్ లో కూర్చుంటే నేను పొజిషన్ ఇవాల్ కొంచెం అటు నుంచి ఇటు మార్చి మిస్ అనుష మిస్టర్ అనుష ఈ విధంగా మనం ఉల్లాల ఉల్లా టీం తాలూకా ఇంటర్వ్యూ చేద్దాం కదా ఓ ఇప్పుడు మీ నా కో యాంకర్ yes నా కో యాంకర్ కాదు బో యాంకర్ బో యాంకర్ అంటే బోరింగ్ కో యాంకర్ అన్నమాట yes బో యాంకర్ అంటే అందరూ వేరే అనుకుంటారు బో యాంకర్ అంటే బోరింగ్ కో యాంకర్ yes ఉల్లాల సినిమాకి అసలు కర్త ధర్త క్రియ అనేసి చాలా మంది సినిమా డైరెక్టర్ మాతో చెప్తున్నారన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్త ధర్త క్రియ అంటే గురురాజ్ గారు ఈ సినిమా మీరు ఎందుకు తీశారు yes ఎందుకు తీశారు సినిమా అంటే నాకు ప్యాషన్ కాబట్టి కళామతల్లి అంటే ప్రేమ కాబట్టి అందుకు సినిమా తీశారు నచ్చలేదు సార్ ఇంకేదన్నా చెప్పండి అంటే నేను ఏంటంటే సార్ నాలుగో స్క్రిప్ట్ యూస్ చేసుకోండి నాలుగో స్క్రిప్ట్ యూస్ చేసుకోండి మూడు నచ్చలేదు వి వాంట్ డిఫరెంట్ సత్యప్రకాష్ గారిలా ఓ అలాగా డిఫరెంట్ ఆన్సర్ అమ్మా ఇప్పుడు నేను ఏంటంటే ఒక వ్యాపారవేత్తని నేను నా సుఖీభవ ప్రాపర్టీస్ నడుస్తుంది ఆ వ్యాపారంలో భాగంగా ఇక్కడ కూడా సినిమా ఫీల్డ్లో వ్యాపారం చేద్దామని వచ్చాను అందుకే అందులో భాగంగా మొన్న రీసెంట్లీ లవర్స్ డే వచ్చింది ఇక ఇప్పుడు మా లవర్స్ డే హీరోయిన్ నూరిను మా లవర్ బాయ్ మనసే మల్లిగా కన్నడలో చేశాడు ఆయన మా అందమైన మిస్ బెంగళూరు మిస్ కర్ణాటక మిస్ అన్ని మిస్లు ఆమెని అంకిత ఇలా ఏంటిదనంటే వీళ్ళందరినీ పెట్టుకొని ఒక వ్యాపారస్తుడు ఎలా చేస్తాడో ఈ సినిమాలో అన్ని రకాలుగా ఆర్టిస్టుల దగ్గర నుంచి ఒక హై రేంజ్ లొకేషన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సమకూర్చాను అంటే మీకు ఎంత రేంజ్లో చేశాను అని అంటే ఒక సాంగ్లో 600 వెహికల్ కావాలన్నాడమ్మా శేఖర్ మాస్టర్ 600 సాంగ్లు అది చిన్న కార్లు ఈ టెంపుల్ పెద్ద పెద్ద టిప్పర్ లారీలు ఉంటాయి చూడండి కానీ ఎలా ఉంటుందని అంటే ఒక 6 అంటేనే ప్రొడ్యూసర్స్ అలా ఆలోచిస్తారమ్మా కానీ 600 అడిగాడు కానీ అడిగింది ఎవరు శేఖర్ మాస్టర్ అయితే కాదంటామా మాస్టర్ గారు లోపల ఎలా ఉంటుందో తెలుసు కదా 600 వెహికల్ పెట్టాలని బట్ పైకి ఓకే రండి రిచ్గా వస్తుందండి అలా పెట్టాం షూటింగ్ ఇక్కడ కాదండి బెంగళూరులో చేద్దామన్నాడు ఫ్లైట్ టికెట్లు హోటళ్ళు కార్వర్లు ఓకేనండి అన్నాను మనకి కొంచెం సాటిస్ఫైయింగ్ ఆన్సర్ అనుకుంటున్నాను పర్లేదు ఓకే ఒక పావు గంట దాకా మీ దగ్గరికి రావండి 16 మార్క్స్ కి 12 ఇచ్చుకుంటారా 12 క్యాండిడేట్స్ చూసారు కదా కర్త ధర్త క్రియ తాలూకా బ్రహ్మాండమ స్టేట్మెంట్ ఈ సినిమా ఉల్లాల ఉల్లాల ఎందుకు తీశారండి సి ఉల్లాల ఉల్లాల రిలీజింగ్ ఆన్ 1st of January 2020 ఖచ్చితంగా చూడండి ఆన్లైన్ థియేటర్స్ నో పైరసీ అసలు ఏంద్రబై నీ ప్రాబ్లం నా ప్రేమ ఎందుకు కాదంటున్నావ్ అసలు నాకు నీతో కాదు ఆ ప్రేమతోనే ప్రాబ్లం ఈ ప్రేమలు ప్రేతాత్మలు నాకు అస్సలు నచ్చవు నిన్నంత ఈజీగా వదులుకుంటానా ఈ సినిమాలో చేసిన ఒక అందమైన తార నూరిన్ నూరిన్ షరీఫ్ ద మిస్ కేరళ yes నూరిన్ షరీఫ్ ఇఫ్ యు ఆర్ గివెన్ ఎ ఛాన్స్ దట్ యు కెన్ యాక్ట్ ఆర్ యు నీడ్ నాట్ యాక్ట్ ఇఫ్ యు ఆర్ గివెన్ ఎ ఛాన్స్ ఫర్ దట్ థింగ్ ఇన్ ఉల్లాలా ఉల్లాలా వాట్ యు వుడ్ హావ్ ప్రిఫర్డ్ see suppose if I say Noorin if you are interested you can act in ullala ullala Noorin if you are not interested you can quit ullala ullala what would I have done If you give such an offer, you obviously will quit. Openly quit. That's it. See. So, Vinnaar kada, amma nene adigine question. Ante anta torture pettara meeru naaku adardanga ledu. No, torture pattledu. Ulala ulala needs me. I need ulala ulala. If it doesn't need me, so how can I win that? No, you are given a chance. You are given a chance. The producer comes. Ulala ulala needs you.
But the choice is yours. Then I will say, I want Ulala Ulala. That's a beautiful question. Ippudu amma chalaka rendu rakala question manam vinnam anta answer lu. Amma ani adigina first question entante Ulala Ulala cinema lo meeku chance ichi nu chestava cheyavani adute em chestava anta amma cheppindi definitely ga chesta. I like it actually. Sir, meer breaking news koncham takku chudandi sir. Crime news, breaking news. Okay. Okay. Yeah, please. సంపాదించుకున్నారు సో దట్ మీరు ఉల్లాల ఉల్లాల మూవీలో ఒక హీరోగా చేయడానికి అర్హత అంటే ఐ డోంట్ నో నాకు గాడ్ గిఫ్టెడ్ టూ మూర్తిస్ అండ్ త్రిమూర్తి అక్కడ ఉన్నారు సో దీస్ బోత్ ఓన్లీ సెలెక్టెడ్ అర్హత అనేసి నాకేం లేదు అండ్ ఐఎమ్ జస్ట్ న్యూ బీ ఇన్ టు ది ఇండస్ట్రీ అనమాట ఒక సినిమా ఆల్రెడీ కన్నడ ఇండస్ట్రీలో చేశాను ఇంకోటి తమిళ్లో రన్నింగ్లో ఉంది అండ్ థియేటర్ అండ్ యూట్యూబ్ ఇవన్నీ చేసుకుంటూ రావడం 15 నుంచి అప్పుడు అంటే బయట చెప్పుకోలేనంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీలో చెప్పుకోలేను ఇంజనీరింగ్ అన్నీ చేసుకోవాలి ఇవి చేసుకోవాలి అది చేసుకోవాలనేసి అండ్ ఒక యాక్టర్గా ఇక్కడ ఉండాలనేసి నాకు అర్హత ఉంది అది నేను నిరూపించుకుంటా అది నేను నిలబడుకుంటా అది నేను రెస్పెక్ట్ చేసుకుంటా అదే నన్ను కాపాడుతుంది సో దట్ ఈస్ ద సత్యప్రకాష్ గారి అబ్బాయి అన్న అర్హత ఫస్ట్ వస్తుందా దాంట్లో కాదు యాక్టర్ అన్న అర్హత ఫస్ట్ వస్తుంది దాని తర్వాత సత్యప్రకాష్ గారి అబ్బాయి వస్తుంది దాని తర్వాత కొన్ని కొన్ని సంవత్సరాల్లో ఏంటి మారుతుంది అంటే నటరాజు వాళ్ళ నాన్న వస్తుంది చూడండి ఎస్ నటరాజ్ వాళ్ళ నాన్న అనేసి అన్నాడు చూసారా హీరో ఆ హీరో ఉల్లాలా ఉల్లాలా అని చెప్పాడు అద్భుతమైన ఒక ఆన్సర్ ఇంతకు ముందు నూరి చెప్పింది ఇప్పుడు నటరాజ్ చెప్పాడు ఉల్లాలా ఉల్లాలా రిలీజింగ్ ఆన్ 1st January 2020 ఖచ్చితంగా చూడండి ఆన్లైన్ థియేటర్స్ నో పైరసీ ఎస్ అంకిత డూ యూ హ్యావ్ ఎనీ బోల్డ్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్ లైక్ లిప్ కిస్ అండ్ ఎక్సెట్రా 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 సారీ టు ఇంటరప్ట్ యు అండ్ డూ యూ హ్యావ్ ఎన్ అడుగుతారా అండి టీజర్ ట్రైలర్ అంతమంది చూసారు అన్ని వ్యూస్ వచ్చాయి మళ్ళీ ఉన్నాయా అని అడిగితే ఎన్ని ఎన్ని డైరెక్ట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ హార్స్ అంటే సేమ్ థింగ్ విత్ వన్ ఆఫ్ ద టాప్ హీరోస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ హూమ్ యూ లైక్ టు తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోతో కానీ ఒక లిప్ కిస్ సీన్ కానీ ఒక హాట్ సీన్ కానీ చేయాలి అంటే ఏ హీరో నువ్వు ప్రిఫర్ చేస్తావు See, I will not prefer any hero. Any heroine is fine for me. So, I don't mind it's her, him or her if I have to do a lip kiss. Because what I have learned from people who I follow in life is, you know, whatever as an actor you do, you don't have to feel it or you don't have to like doing something. You are an actor, you have to act, right? So, I don't want to choose doing something. If you want me to kiss him or her, that will be the same thing for me. So, and also I've been, I've grown up seeing Madhuri Dixit, Sridevi and Madhubala, Kangna is my favorite actress now. So, I've seen these actresses doing romance on screen, which I love and I appreciate. So, the day I decided to be an actress, I wanted to do everything these actresses have done. So it's not something I would choose, it's definitely the director's, you know, direction and I'll do it. చూసారా అక్కడికి అన్ని చేసిన తను చెప్తుంది ఏంటి డైరెక్టర్ చేయించాడు అందుకే చేశారు అంటున్నది ఇదే ఇలాగే ఉంటుంది ఇక్కడ మీ ఇద్దరికి నాకు ఒక క్వశ్చన్ ఉంది రైట్ క్వశ్చన్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సో ఈ మూవీలో ఉన్న బోల్డ్ కంటెంట్ కావచ్చు అంటే దట్ లిప్ కిసెస్ కావచ్చు దట్ రొమాంటిక్ సీన్స్ కావచ్చు ఏంటి ఇదంతా అంటే ఈ మధ్యకాలంలో వస్తున్న మూవీస్ని బేస్ చేసుకొని యూత్ని అట్రాక్ట్ చేయడానికి కలగలిపి కలిపించుకొని మరి పెట్టారు అనొచ్చా డబ్బుల్ సంపాదించుకోవడానికి టికెట్స్ తెగడానికి నేను చెప్తా ఇప్పుడు జనరల్ గా ఏంటంటే నేను చెప్తాను కదా అని ఒక మాట చెప్పనివే చెప్పుకుపో అయితే పొందు చెప్పలే చెప్పు దూరంగా ఉన్నాడు కాబట్టి చెప్పి చెప్పానంట ఎందుకు వచ్చాడు నేను చెప్పేస్తాను మొత్తం తెలుసు నేను చెప్పేస్తాను నేను చెప్పేది ఎందుకన్నాడు ఆయన నా కో యాంకర్ బట్ నాకు ఇప్పుడు ఇంటర్వ్యూకి ఇచ్చే డబ్బుల్లో మాత్రం నేను షేర్ ఇవ్వట్లేదు కానీ కో యాంకర్ అలాగా సరే అయితే ఇప్పుడు మనకేంటంటే జనరల్ గా ఒక సినిమా తీసినప్పుడు అందరూ రావాలంటాం ఆడియన్స్
అవునా ఫ్యామిలీ రావాలి యాక్షన్ చూసే వాళ్ళు రావాలి కామెడీ చూసే వాళ్ళు రావాలి అలాగే రొమాన్స్ చూసే వాళ్ళు రావాలి ఎవరిని వదిలిపెట్టకూడదని ఒకటి ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు జనరల్గా మనం ఒక భోజనానికి కూర్చున్నప్పుడు ఎవరెవరు ఇష్టం ఉంటుంది ఇప్పుడు మనం భోజనానికి కూర్చున్నప్పుడు వేసుకునేది రెండే కర్రీలు కానీ 22 పెడతాడు అంత 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 ఆ తర్వాత లెఫ్ట్ రైట్ కూర్చుంటారు ఒకడు చికెన్ తినేవాడు ఒకడు మటన్ తినేవాడు ఎదురుగా ఫిష్ తినేవాడు అంటే ఇవన్నీ కాకుండా ఇవి కూడా ఉంటాయి అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి ఏంటిదనంటే ఇక్కడ ఎవరి ఇష్టాన్ని కాదనడానికి లేదు నాన్ వేసి తినేవాడు పెరిగేసుకొని తినేవాడు పప్పు వేసుకొని తినేవాడు ఓకే ఇలా ఏంటంటే ఎంతో ఎన్నో రకాల మంది ఉంటారు అంటే ఇప్పుడు ఎవరికి ఇష్టమైంది తెలియదు అంటే హోటల్కి వెళ్ళినప్పుడు హోటల్ యజమాని చేయాల్సింది ఏంటిది వచ్చిన ప్రతి కస్టమర్కి తను హ్యాపీగా పంపించాలి ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ వస్తాడు కాబట్టి అందుకని ఈ సినిమాలో అన్నీ పెట్టాం రొమాన్స్ ఉంటుంది ఎంత రేంజ్లో ఉంటుంది అని అంటే సినిమా చూశాకనే తెలుస్తుంది అనుకోండి కామెడీ ఉంటుంది హర్రరు ఉంటుంది ఎంత రేంజ్లో ఉంటుంది అని అంటే హర్రరు పడి 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 నవ్వుకునే విధంగా కింద పడిపోయే విధంగా ఉండదండి ఓకే ఇలా ఏంటిదని అంటే ఫ్యామిలీ మంగిలి తెలంగాణలోనే కాకుండా ఆంధ్రకు కూడా గుసాచిపోయింది అమ్మాయి రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మంగిలి అని అంటే ప్రతి ఫ్యామిలీ ఇంట్లో ఆల్రెడీ సాంగ్స్ ఉన్నాయి అంటే ఎంత పవిత్రంగా ఉంటుంది తర్వాత ఒక దానికి ఎగ్జాక్ట్లీ అపోజిట్లోకి వచ్చేవరకంటే చూశారు కదా కిస్సులు ఎలా ఉంటాయో ఓకేనా అది కూడా రిలీజ్ చేశాం ఓకేనా మళ్ళీ ఒక సాంప్రదాయ కుటుంబంలో ఒక అమ్మాయి ఆ అమ్మాయి అంటే ఇలా ఏంటిదని అంటే అందరూ ఓకేనా బట్ ఇందులో ఒకటమ్మ ఎవరైతే జనరల్గా ఒక ఆశించి వస్తారు జనాలు అంటే నాకు ఫైటర్స్ నేను ఫైట్లే కావాలంటాం అద్భుతమైనటువంటి ఫైట్స్ నిజంగా చెప్తున్నాం మేము ఎందుకునంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డ్రాగన్ ప్రకాష్ గారు చేస్తే చూడ్డానికి ఇలా ఉన్నాడు మొన్నటిదాకా పట్టి కట్టుకున్నాడు వద్దు బాబు వర్జనల్ చేయకు అని అంటే ఎగిరెగిరి తన్నాడు ఈ చేతి పట్టుకుంటే నువ్వు తిరిగాడు ఓకే ఇలా అంటే ఫైట్స్ దగ్గర నుంచి సాంగ్స్ ఏదైతే మేము 4 సాంగ్స్ చేశాం ఒక సాంగ్ ఒక సంబంధం లేదు ఓకేనా సీన్స్ ఆర్టిస్టులు ఇలా ఏంటిదని అంటే అమ్మ ప్రతి ఒక్కరు ఏదైతే వాళ్ళు ఆశించి వస్తారో సకుటుంబ సమేతంగా సకుటుంబ సమేతంగా వచ్చి అలా ఫ్యామిలీ మెంబర్స్ 10 వచ్చి కూర్చుంటే ఎవరికి కావాల్సినటువంటి కంటెంట్ వాళ్ళకు ఉంటుందమ్మా లోపల చాలా మంచి విషయాలు చెప్పేశారు కరాటే నూరి అసలు నీ ధైర్యం ఏంటి నా ధైర్యం ఏంటో నీకే తెలుసు సత్యప్రకాష్ గారు మీరు మీ అబ్బాయిని హీరోగా లాంచ్ చేయించడానికి కోసమే టాలీవుడ్ లో ఈ మూవీ తీసారు జింగులుకో జింగో జింగులుకో జింగో అంటే అదే దాని అర్థం అనమాట అంటే ఏంటి అంటే ఏమి అర్థం నాకు తెలియదు కాబట్టి ఏమిటి చెప్పాలో తెలియదు కాబట్టి జుంగులుకో జుంగో ఉల్లాలా ఉల్లాలా సూపర్ డూపర్ హిట్ అని చెప్తున్నాను ఎస్ మై డియర్ ఆడియన్స్ ఉల్లాలా ఉల్లాలా రిలీజింగ్ ఆన్ 1st of January 2020 ఖచ్చితంగా చూడండి ఓన్లీ ఇన్ థియేటర్స్ నో పైరసీ దిస్ ద కింగ్ ఆఫ్ ఉల్లాలా ఉల్లాలా ద బ్యూటిఫుల్ అంకిత ద హ్యాండ్సమ్ నటరాజ్ అనదర్ బ్యూటిఫుల్ సారీ బ్యూటిఫుల్ నూరి బ్యూటిఫుల్ అంకిత ఇన్ బిట్వీన్ హ్యాండ్సమ్ నటరాజ్ అండ్ ఒక మెయిన్ క్యారెక్టర్ చేస్తున్న రైటర్ స్క్రీన్ ప్లే డైరెక్టర్ డైలాగ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గురురాజ్ మీ ముందు ఇంతమందితో మా సమావేశం ఉంది నా పేరు సత్యప్రకాష్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ఉల్లాలా ఉల్లాలా మాతో ఉన్న ఒక అద్భుతమైన అందాల తార ఆవిడ పేరే అనుష చూసి ఆనందించారు కదా ఆఖరికి అమ్మాయి వైపు నుంచి ఒక బ్రహ్మాండమైన క్వశ్చన్ మీ ముందుకు వస్తున్నది షూట్ ఇట్ లాస్ట్ లో ఒక బిస్కెట్ నాకు పాడేశారు నైస్లీ ఓకే సో ఇప్పుడు మీరు టు బి ఫ్రాంక్ ఓపెన్ గా ఉందా ఇంకా ఓకే హానెస్ట్లీ మీరు ఇప్పటిదాకా చెప్పలేనివి చెప్పాలని అనుకున్న ఇక్కడ దాకా వచ్చి చెప్పలేనివి అబౌట్ ద మూవీ ఏమన్నా ఉన్నాయంటే అది ఈయనకు సంబంధించి ఏదన్నా ఈయన్ని తిట్టాలనుకోవడము లేకపోతే ఆ షూటింగ్ ప్రాసెస్లో జరిగిన ఏదన్నా ఒక దాని గురించి కంప్లైంట్ చెయ్యాలి అనుకోవడం లేకపోతే వీళ్ళు సరిగ్గా చూసుకోకపోవడము ఇలాంటివి ఏమన్నా ఒక ప్రాబ్లం ఉంది సొంత అమ్మను ఓవర్టేక్ చేసుకున్నట్టు నేను చూసుకున్నారండి సెట్లో సొంత అమ్మని ఓవర్టేక్ చేసుకున్నట్టు మమ్మల్ని చూసుకున్నారు సెట్లో చెప్పండి ఇంకేం చెప్తాం అమ్మ ఇక్కడ తిండి చేతితో పెడుతుంటే ఇలా కొంచెం ఓవర్టేక్ చేసుకుని నాన్న ఇంకా బాగున్నావా అని చూసుకున్నారు ఇదే నాకు ప్రాబ్లం అందులో తెలుసు
మీ ఇద్దరికి ఏమన్నా ఉన్నాయా? Yes. Anything negative about the director, please. It's like, feel free to complain. You're very, very so patient. Don't be that much patient. It's nice, but at the point, you have to be a little bit strict. And you're always so cold person. Oh, you have to change little bit. Little so, bit. Oh, so she said, okay, director, don't be so patient, yaar. What about you, Ankita? What is the wrong thing about the director of this film? I don't think I need an interview or I need you to ask me and then talk about it. If I don't like something, I would have said it by now. And he's very close, I would have definitely told him. But as I said, he's on screen he's a villain, real life he's a, you know, completely opposite, very patient and very sweet person. So I never want to complain anything. That's a beautiful thing actually. One last thing. ఇప్పుడు ఈయన ఏంటిదనంటే యాక్టింగ్ లో క్రూరమైనటువంటి విలన్. ఓకే, ఆయన ఏదో విలన్ రా బాబు, సత్యప్రకాశ్ మంచోడు కాదు, వెళ్ళకూడదు అనుకున్నా. వచ్చేవారికంటే నిజ జీవితంలో చాలా మంచి భక్తుడు, బ్రహ్మాండంగా ఉంటాడు, సాయిరామ్ అంటాడు. నేను చాలా మంచోడు కదా, నేను దగ్గరికి వెళ్ళాను, మేము చాలా ఫ్రెండ్లీగా అయ్యా, సినిమా స్టార్ట్ చేసాం. ఈయన మంచివాడా? ఈయన ఏంటిది లొకేషన్లో సొంత కొడుకుని పట్టుకొని యాదవా ఇలా రా, సిగరెట్ తాగేది నువ్వు, అది కూడా నీకు రాకపోతే నువ్వేంది యాక్టర్ రా, తాగు అని 10 సిగరెట్ తాగించాడు. తర్వాత అమ్మాయితోటి ముద్దు పెట్టడానికి ఇలా రా, ముద్దులు పెట్టకుండా రాదు, నువ్వు హీరో అవుదావని ఏదో తెగేసుకుని వచ్చేస్తావు. పెట్టించాడు. ఓకేనా? అంటే ఈయన ఒక తండ్రి, ఈయన ఒక మంచోడు. ఓకే, ఈయన కొంచెం అమ్మా జాగ్రత్త, ఎందుకంటే మరి ఆయన పక్కనే ఉన్నాడు కదా, కొంచెం జాగ్రత్త. ఓకేనా? చిన్న క్వశ్చన్, ఇద్దరు హీరోయిన్ బోత్ హీరోయిన్స్ హాయ్ నూరిన్ హాయ్ అంకిత, సపోజ్ యువర్ ప్రొడ్యూసర్ మిస్టర్ గురురాజ్ గివ్స్ యూ ద నెక్స్ట్ ఫిల్మ్, అంటే రెండో సినిమా మళ్ళీ అతను మీ ఇద్దరికి ఆఫర్ ఇస్తే, అండ్ టూ హీరోయిన్స్ ఇన్ వన్ సినిమా, చేస్తారా? వీళ్ళిద్దరూ నా కూతుర్లు, నా సినిమాలు చేయకపోతే ఎందులో చేస్తారు? మై డాటర్స్, టూ డాటర్స్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ గెట్ టుగెదర్. మీ అందరూ చూసారు కదా, ఉల్లాలా ఉల్లాలా తాలూకా సూపర్ డూపర్ టీమ్, ఒక బ్రహ్మాండమైన ప్రొడ్యూసర్, అద్భుతమైన హీరో, అందమైన ఒక హీరోయిన్ అంకిత, ద ప్రొడ్యూసర్ గురురాజ్, అనదర్ బ్యూటీ నూరిన్, ద హీరో నటరాజ్, అలాంటి దీంట్లో ఒక విలన్ సో కాల్ డైరెక్టర్ సత్యప్రకాశ్, వీళ్ళందరి మధ్యన ఒక అందాల తార అనుష, మీ అందరిని కలుసుకొని ఇప్పుడు చేసిన చిట్ చాట్ను మీరు మళ్ళీ 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 చూడండి, చూసి దాని రేటింగ్ పెంచండి, దాని తరగతి వ్యూషిప్ చెప్పండి, ఒకవేళ నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా నచ్చిందంటే షేర్ చేయండి. వీఆర్ విత్ యూ ఖచ్చితంగా ఉల్లాలా ఉల్లాల సినిమా అనే జనవరి 1వ తారీఖు రిలీజ్ అవుతుంది, అది చూసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ చేయండి. కమ్ ఆన్ లెట్ అస్ ఆల్ సే ఉల్లాలా ఉల్లాలా. ఎవరైనా ఆకలి అంటే చాలు, ముద్దలు పెడుతుంది. అది ముద్దలు కదరా వాడుకో, ముద్దులు పెడుతుంది, ముద్దులు. ఇప్పుడు మనమందరం ఒక డిఫరెంట్గా మనం మాట్లాడుకున్నాం, కానీ అది సినిమా గురించి అనే విషయం 100% చెప్పాలండి ఇద్దరు యాంకర్స్. ఎందుకంటే మేము చాలా అందరం ఒకటే. మళ్ళీ ఏంటంటే ఇక్కడ మాట్లాడేది చూసి రేపు వాళ్ళు ఏదో రాసేసుకొని అరే ఏదో కొట్లాడుకున్నారు ఏదో ఉంది. మనకి చూసామో, మనకి ఒక కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ లో ఏదో చెప్పేసి అక్కడ నుంచి ఒక మ్యూజిక్ వేస్తారు, అంటే వీళ్ళు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు అని ఒక క్రియేట్ అవుతుంది. అలా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క నెగిటివ్ చెప్పండి, ఏదన్నా రెండు మూడు అక్కడతో ఆగిపోవాలన్నమాట. సత్యప్రకాశ్ గారు, ఇదే మన లాస్ట్ రౌండ్, ది ఫైనల్ కాంట్రోవర్సీ కంక్లూజన్ రౌండ్. Yes,
సో మీ అందరి ముందు ఇప్పుడు రాబోతుంది ఉల్లాల ఉల్లాల తాలూకా నెగటివ్ రౌండ్. లెట్స్ స్టార్ట్ విత్ నూరిన్. Nurin says something negative. I'm actually hating this late night thing. Interview is going yes. a bit long. Such a big long interview. Adi negative itar. Yes, Ankita. Some negative, some stupidity actually. I'm coughing from so long, but then still, you guys are interviewing, so I hate you for that. Thank you. Yes, Andamaina hero. Some negative about the film. Inke negative cheppadam ante. ఇంట్లో నెగటివ్ ఒకటి కూర్చుందే నెగటివ్ పదిన్నర అవుతుంది అది తిండి పెట్టకుండా నీళ్ళు లేకుండా ఇక్కడ కూర్చోబెట్టారు ఇంటర్వ్యూ 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 అనేసి ఏంటిది ప్రొడ్యూసర్ గారు ఒక నెగటివ్ కావాలి మాకు అంటే నెగటివ్ ఏం లేదు ఇందాక ఏంటంటే అందరు భోజనం చేస్తామని అంటే ముందు ఏంటంటే ఇది అయిపోతే అది పని అయిపోతుంది అనుకున్నా అమ్మాయి వచ్చేసే వరకు అంటే సార్ నాకు జలుబు ఉంది దగ్గు వస్తుంది అంటే నేను చెప్పాను అమ్మాయికి అలా నవ్వేసి ఎందుకంటే అయిపోవాలని చెప్పి కానీ ఎప్పుడు అయిపోతుంది హౌ విల్ ఐ లుక్ డూయింగ్ దట్ అంటే నేను నాకైతే నెగిటివ్ లేదా వినబడలా అది వినబడకూడదు లేకపోతే అంతా కదా అందుకని ఇచ్చారు అలాగే ఉంటుంది ఏంటిది వాట్ ఈస్ దిస్ వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ హెల్ ఓన్లీ ఈస్ హ్యాపెనింగ్ నేను ఇక్కడ కూర్చున్నాను ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ నేను సీరియస్ గా చెప్తున్నాను ఏంటండి ఇది సీరియస్ గా హాస్పిటల్ కూర్చొని చెప్పండి అమ్మా ఆకలేస్తున్నది yes this is my negative అంతే ఓకే సరే ఫినిష్ సో అల్టిమేట్లీ ఆ నెగటివ్ కూడా వచ్చింది అన్నమాట వెరీ నైస్ yes my dear fellows ఇప్పుడు దాకా చూశారు కదా ఉల్లాల తాలకు పాజిటివ్ ఉల్లాల తాలకు నెగటివ్ ప్లస్ మైనస్ రెండు కలిసి ఆనందించండి ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ అనూష్య దగ్గర నుంచి అలాగే ఒక విలన్ మౌత్ సత్యప్రకాష్ దగ్గర నుంచి ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ ఏ గురురాజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ నటరాజ్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ అంకిత అండ్ ద బ్యూటిఫీ ఆఫ్ ద ఫిల్మ్ నూరిన్ ఇంత మధ్య సమావేశంలో జరిగిన ఉల్లాల ఉల్లాల తలకు ఒక బ్యూటిఫుల్ మీట్ అందరు చూశారు ఈ సినిమా రిలీజ్ అవుతుంది జనవరి 1వ తారీఖు ఖచ్చితంగా చూడండి ఓన్లీ ఇన్ ద థియేటర్స్ ఉల్లాల ఉల్లాల సూపర్ డూపర్ హిట్ 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 అబ్బే